తెలిసి చూస్తే ఎటు చూసినా అందమే, ఎటు చూసినా ఆనందమే. చూసే కనులకు మనసుంటే, ఆ మనసుకు కూడా కళ్ళుంటే అని చెప్పిన సినీ కవి మాటలు అచ్చుగుద్దినట్లు ప్రకృతి రమణీయతతో ఓలలాడే విశాఖకు సరిపోతాయి. విశాఖలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. అయితే విశాఖ చరిత్రతో పాటుగా నావికాదళం గొప్పతనాన్ని, చారిత్రక విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం విశాఖ మ్యూజియంకు వెళ్లాల్సిందే. అసలు ఈ మ్యూజియం ఎక్కడ ఉంది, అందులో విశేషాలేమిటో ఓ లుక్కేద్దాం. విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రం కావడంతో సముద్రపు విజ్ఞాన శాస్త్రం, నావిక సంబంధించిన అనేక ప్రయోగాలు, పరిశోధనలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వాటికి అనుబంధంగానే ఇక్కడ మ్యూజియంలను కూడా ఏర్పాటు చేశారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సముద్ర తీరంలో జరుగుతున్న అత్యద్భుత ఆవిష్కరణలు, అద్భుతాలను తెలుసుకునేందుకు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. విశాఖ సాగర తీరంలో బీచ్ రోడ్డును ఆనుకుని కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతంలో విశాఖ మ్యూజియం ఉంది. అయితే బయటకు పెద్దగా కనిపించదు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మ్యూజియం ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. పార్క్ హోటల్ జంక్షన్ సమీపానికి ఆనుకుని బీచ్ రోడ్డు వెళ్లే మార్గంలో ఉన్న ఈ మ్యూజియంను 1991లో ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని డచ్ బంగ్లాగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం జీవీఎంసీ ఆధీనంలో ఉన్న ఈ బంగ్లాలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. నావికాదళానికి చెందినటువంటి చరిత్ర ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఆరంభంలో షిప్లు ఏ విధంగా ఉండేవి, మారిటైమ్ యాక్టివిటీ ఎలా ఉండేదన్న విషయాలు చూపర్లను ఇట్టే కట్టిపడేస్తాయి. నావికాదళంలో వినియోగించే షిప్లకు సంబంధించిన రిప్లికాస్, ఎయిర్ క్రాఫ్ట్ రిప్లికాస్ ఉంటాయి. ఘాజీ సబ్మేరియన్ ఘటనకు సంబంధించిన అవశేషాలు మన కళ్లకు దర్శనమిస్తాయి. ఇక సబ్మేరియన్లో అబ్దుల్ కలాం ప్రయాణించినప్పుడు వినియోగించిన సూట్ ని కూడా మనం చూడొచ్చు. ఇక నావీదళంలో వినియోగించే టర్పిడోలు, వెపన్స్ కూడా బయటకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. మ్యూజియంకి వచ్చాము, మొత్తం అన్ని కవర్ చేసాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు వచ్చిందిలో చూస్తే ఎవ్రీ టైప్ ఆఫ్ షిప్స్, మెరైన్స్, ఇండియన్ నావీ యూజ్ చేసే రకరకాల షిప్స్ అండ్ సబ్మెరైన్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, లైక్ 1880s 1850s స్టార్ట్ అయింది, 2013 వరకు కరెంట్ ఇక్కడ హిస్టరీ మనం అన్ని చూసుకోవచ్చు. వీళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి డ్రెస్సెస్ కానీ, మనకి మన్మోహన్ సింగ్ వచ్చిన అవార్డ్స్, వాళ్ళ షిప్స్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ మెయిన్ హైలైట్ మనకి INS ఢిల్లీ, ఏ షిప్ చాలా హైలైట్ ఉంది ఇక్కడ. యా జో విశాఖ మ్యూజియం మే బహుత్ అచ్చా హే, యా జో ఆర్కియోలోజికల్ రఖా గయా హే, ఔర్ యా ఫిర్ జో సబ్మెరైన్ మ్యూజియం హే, ఎయిర్క్రాఫ్ట్ థింగ్స్ ఔర్ జో ట్రెడిషనల్ చీజే రఖీ గయీ హే, బహుత్ ఖూబ్సూరత్ హే, ఆకర్ బహుత్ అచ్చా లగా, ఔర్ ఆల్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్లీ అరేంజ్డ్ అండ్ ఫైన్, బహుత్ అచ్చా లగ్ రహా హే. మరోవైపు ఈ బిల్డింగ్ ని ఆనుకుని మరో భవనం ఉంది. ఇందులో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మ్యూజియం ఉంది. 12వ శతాబ్దం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో లభించిన అనేక రాతి విగ్రహాలు, శాసనాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఇందులో ఉన్న అనేక కళారూపాలు చూపరులను ఔరా అనిపించేలా ఉంటుంది. అలాగే లోపలకు వెళ్లగానే ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఆది మానవుని కాలం నుంచి ఎలా జీవితం ప్రారంభమైందనే చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటి అంతస్తులోకి ప్రవేశించగానే హస్తకళలు, లలిత కళలు ఉంటాయి. వీటితో పాటుగా వివిధ జంతు అవశేషాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలం నాటి వస్తువులు, అలాగే కాయిన్స్, కరెన్సీ నోట్లు కూడా ఉంటాయి. వీటితో పాటుగా స్థానికంగా జీవకళ ఉట్టిపడే కొంతమంది వ్యక్తులు కూడా మనకి కనిపిస్తారు. వాటిని చూడగానే నిజంగా మనుషులే ఉన్నారనుకుంటాం, అంతలా తీర్చిదిద్దారు. ఇక 2వ అంతస్తులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పట్లో ఉన్న రాజులు, బ్రిటిష్ పాలకులు, డచ్ వారు యుద్ధ సమయంలో వినియోగించిన దుస్తులను కూడా మనం చూడొచ్చు. బొబ్బిలి, విజయనగరం రాజులు వినియోగించిన దుస్తులతో పాటు డచ్, బ్రిటిష్ వారు ఉపయోగించిన తుపాకులు, కవచాలు, కత్తులు, బళ్లములు, రాజుల పెయింటింగ్స్, దుస్తులు, ఇలా ప్రతి ఒక్కటి దర్శనమిస్తాయి.
ఇవే కాకుండా విశాఖపట్నం పాతకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా పరిణామం చెందింది అనేది ఓల్డ్ ఫోటోలతో కూడిన ప్రదర్శన ఉంటుంది. మ్యూజియంలోకి ఎంటర్ అయిన పర్యాటకులు ఓ కొత్త అనుభూతిని పొందుతారు.